Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు బీహార్ సీఎం ఫోన్ ఎందుకో తెలుసా? ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో తొలిరోజే రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం డెప్యూటీ చైర్మన్గా ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్ను సొంత పార్టీ జేడీయూ మరోసారి రాజ్యసభకు పంపుతోంది. అలాగే ఎన్డీఏ తరఫున డెప్యూటీ చైర్మన్ అభ్యర్థిగాను నిలబెట్టింది. రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా హరివంశ్ నారాయణ్ సింగ్ను నిలబెట్టిన ఎన్డీఏ ఇగువ సభలో తమకు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆయనకు మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టే పనిలో ఉంది. ఇదే కోవలో రాజ్యసభలో 6 సభ్యుల బలం ఉన్న వైసీపీని కూడా మద్దతు కోరింది. ఎన్డీఏతో పాటు జేడీయూ తరఫున కూడా రంగంలో నిలిచిన హరివంశ్ నారాయణ్ సింగ్కు మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. గతంలో హరివంశ్ను డెప్యూటీ చైర్మన్ చేసేందుకు వైసీపీ అప్పట్లో మద్దతు ఇచ్చింది. దీంతో మరోసారి తమ మద్దతు కొనసాగించాలని నితీష్ జగన్ కోరినట్లు తెలిసింది. దీనికి జగన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల తరఫున మనోజ్ ఝాను నిలబెట్టాలని కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీఏ తరఫున హరివంశ్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా విపక్షాల తరఫున ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా నామినేషన్ వేయనున్నారు. ఆయనకు కాంగ్రెస్ ఆర్జేడీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే వామపక్షాలు మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభలో బలాబలాలు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మరోసారి ఎన్డీఏ అభ్యర్థికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.